ఇక నుంచి రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల పేరిట బ్యాంకులలో వేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సర్పంచులు వేసిన ఉద్యమం ఫలితంగానే ఈ ఉత్తర్వులు వచ్చాయని పంచాయతీ సెక్రటరీలకు సర్పంచులతో పాటుగా జాయింట్ సిగ్నేచర్ అధికారం ఇవ్వకూడదని పాత పద్ధతిలోనే సర్పంచులు ఒక్కరికే ఆ చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచులకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి 14వ ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు అలాగే గ్రామ పంచాయతీ సొంత నిధులు 3000 కోట్ల రూపాయల్ని దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడేసుకోవడం జరిగింది. దానిపైన గత 20 రోజులుగా మా సర్పంచుల సంఘం అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్లు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 20 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పంపించేటటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా సిఎఫ్ఎంఎస్ లో వేసుకోకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల్లో పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి ఖాతాల్లో ఆ నిధుల్ని జమ చేయాలి అంటూ ఆదేశాలని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పంపినటువంటి నిధుల్ని దారి మళ్లిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఆదేశాలను ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలోనే 1/12/2021న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెమోని ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్ని సర్పంచుల యొక్క ఖాతాల్లో బ్యాంకుల్లో వేయవలసిందిగా పిఎఫ్ఎంఎస్లో వేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని పట్ల మేము హర్షం ప్రకటిస్తున్నాం. కానీ ఇందులో కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అదేమిటంటే మొదటిది సర్పంచ్కి అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీకి కూడా కలిపి జాయింట్ చెక్ పవర్ని ఇస్తున్నట్లుగా అందులో ఆదేశాలు కనబడుతున్నాయి. మేము ఈ సందర్భంగా సర్పంచులకు ఒక్కరికే గతంలో మాదిరే సర్పంచులకు ఒక్కరికే చెక్ పవర్ని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు అలాగే మండల పరిషత్లు జిల్లా పరిషత్లు అన్నీ కూడా కేవలం ఒక్క యూనియన్ బ్యాంకుల్లోనే ఆ నిధులన్నీ కూడా పిఎఫ్ఎంఎస్ ఖాతాల్లో జమ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడే మాకు ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మాకు వేలాది కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకి మండల పరిషత్లకి జిల్లా పరిషత్లకి జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి పంపించడం జరుగుతుంది. ఈ నిధులన్నీ యూనియన్ బ్యాంక్ ఒక్క బ్యాంకులోనే ఉండటం వలన ఆ వేల కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే మా నిధుల్ని గ్యారంటీగా చూపెట్టి మా నిధుల్ని తాకా పెట్టి తనఖా పెట్టి కొత్తగా రుణాలు తెచ్చేసుకునేటటువంటి అప్పులు తెచ్చుకునేటటువంటి భయం మాకుంది, అనుమానాలు మాకున్నాయి. అంటే మమ్మల్ని మా సర్పంచుల్ని ఎంపీటీసీలని జడ్పీటీసీలని తాకట్టు పెట్టేసి మా నిధులపైన మా మీద అప్పులు తెచ్చుకునే ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి దుశ్చర్య అందులో కనబడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మా సర్పంచులకి ఏ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ బ్యాంకులే ఏ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులో వీలైతే అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకులో ఆ నిధుల్ని జమ చేసుకునేటటువంటి అధికారాన్ని మా సర్పంచులకు ఇవ్వవలసిందిగా అలాగే మా నిధులపైన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ
రుణాలు అప్పుని తెచ్చుకోకుండా మా నిధుల్ని తాకట్టు పెట్టకుండా ఉండవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్నటువంటి 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు అలాగే మా పంచాయతీ నిధులు సుమారు 3,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుంది. ఆ నిధుల్ని వెంటనే మా పంచాయతీల ఖాతాల్లో జమ చేయవలసిందిగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అప్పటి వరకు కూడా 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. మా ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాము. రాజకీయాలకు అతీతంగా మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అని చెప్పి తెలియజేస్తూ, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం గత నెల 20వ తేదీ లేఖ రాయటం కాదు, కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి నెలలోనే, అంటే ఖచ్చితంగా డేట్ చెప్పాలంటే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం 15/1/2021 రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది. మేము పంపించేటటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని పిఎఫ్ఎంఎస్ ఖాతాలు పెట్టి ప్రత్యేకంగా బ్యాంకుల్లో వేయండి, మీ సిఎఫ్ఎంఎస్లో ఉంటే మీరు వాడేసుకుంటున్నారు, ఆ నిధుల్ని దారి మళ్ళిస్తున్నారు, మీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు అని చెప్పి 15/1/2021 కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ పంపించడం జరిగింది. ఆ తర్వాత 3వ నెలలో పంపారు, ఆ తర్వాత 4వ నెలలో ఇంకో డీఓ లెటర్ పంపారు, 7వ నెలలో పంపారు, అలాగే 10వ నెలలో పంపారు, ఫైనల్గా మొన్న 11వ నెలలో కూడా ఫైనల్గా పంపించడం జరిగింది. డీఓ లెటర్స్ కూడా రాశారు కేంద్ర ప్రభుత్వం. అయినా రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా ఈ యొక్క 11 నెలలుగా మా నిధుల్ని వరుసగా దారి మళ్లించి వేస్తూ ఫైనల్గా మొన్న 12వ తేదీన 969 కోట్లు 15 ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించి తీరిగ్గా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది, సరే ఇక బ్యాంకుల్లో వేసుకోండి అని చెప్పి. కనుక ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, గ్రామ పంచాయతీల్ని, సర్పంచుల్ని, మండల పరిషత్తుల్ని, జిల్లా పరిషత్తుల్ని, గ్రామీణ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘాలు పోరాడుతూనే ఉంటాయని చెప్పి, రాజకీయాలకు అతీతంగా మా ఈ ఉద్యమాన్ని నడుపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.